మున్సిపాలిటీ 13వ అభ్యర్థిగా నేను ఇక్కడి నుంచి కాంటెస్ట్ చేస్తున్నాను. గతంలో 39 గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా, హైత్నార్ సింగిల్ విండో డైరెక్టర్గా, పార్టీకి 30 ఏళ్ళ నుంచి మన యొక్క సేవలు అందిస్తూ ఈరోజు ఇందూ అరణ్య హరిత వార్డు నుంచి కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. మరి నాకు సమస్యల మీద, ఈ యొక్క వార్డు సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి సమస్యల మీద నేను చాలా రోజుల నుంచి మరి అక్కడ కాలనీ వాసులకు తోడుగా ఉంటుకుంటూ ఆ యొక్క సమస్యల మీద స్పందిస్తూ మరి నా యొక్క వంతుగా అక్కడ కాలనీలో గణేష్ మండప నిర్మాణం కానీ సీసీ కెమెరాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా కాలనీలో మన నా యొక్క సొంత నిధులతో కూడా చాలా కార్యక్రమాలు చేపడడం జరిగింది. అలాగే మరి యొక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఈరోజు మరి దేశంలోనే ఈ యొక్క సమస్యల మీద 370 గల ఆర్టికల్ అయితేనేమి, త్రిపుల తలాక్ అయితేనేమి, సిఏఏ అయితేనేమి, అలాగే రామ మందిర విషయంలో కూడా మరి వార్డు కూడా నా వెంబడి నిలుస్తున్నది. ఈరోజు మరి మోడీ గారి పనులను తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రజలు గుర్తించి ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారని, అలాగే కాలనీ వాసులందరికీ, ఈ యొక్క వార్డు వాసులందరూ కూడా నాకు యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కాలనీ వాసులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. నాకు 13వ వార్డు అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తు మీద, 3వ నంబరు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని వార్డు ప్రజలందరికీ కోరుతున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.